హలో నమస్తే ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ ఫేషియల్ చూపించబోతున్నానండి అదేంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లాక్స్ సీడ్ జెల్ ఫేషియల్ చూపించబోతున్నాను సీడ్ జెల్ హెయిర్కే కాదండి మనకు ఫేస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫేషియల్లో జస్ట్ ఫోర్ స్టెప్స్ మాత్రమే ఉంటాయండి నేను టక్టక్క ఫేషియల్ చూపించేస్తాను ఎలా చేసుకోవాలో చూడండి సో ఫేషియల్ కోసం ఫస్ట్ మనము ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవచ్చు అనేది నేనైతే ఈరోజు వన్ కప్ వాటర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఎంతసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ అంటే నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనకు బాగా బాయిల్ చేసుకున్నామే అనుకోండి మనకు జెల్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఈ జెల్ అనేది మరీ థిక్గా ఉండదు మరీ లైట్గా కూడా ఉండదండి మనకు అలోవెరా జెల్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా అలోవెరా జెల్ రిప్లేస్మెంట్ అని సో నన్ను అడిగితే నేను ఇది కూడా యూస్ చేయొచ్చు అని చెప్తాను కాకపోతే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది బట్ దీనివల్ల యూజెస్ అయితే బోల్డని ఉన్నాయండి సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫిల్టర్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే మీరు క్లాత్ ఉంటుంది కదా ఒక క్లాత్లో పెట్టి కూడా మనం ఈ జ్యూస్ని తీసేసుకోవచ్చు అనమాట సో ఫైనలీ మనకు ఈ జ్యూస్ అనేది ఈ జెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జెల్ని ఎవ్రీడే ఫేస్ మీదైనా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే వన్ వీక్ పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పాడవకుండా చాలా బాగుంటుందండి ఎవ్రీడే అప్లై చేసుకోవడానికి కూడా సో ఇది ఇప్పుడు నేను ఫేషియల్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటో చూపిస్తానండి అన్నిటికంటే ఫస్ట్ మనం ఫేస్ని మంచిగా ఎలాంటి మేకప్ కానీ డర్ట్ కానీ లేకుండా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఈ జెల్ ఉంది కదా నేను వచ్చేసి ఇవి టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను తర్వాత అందులోకి నేను హనీ యాడ్ చేస్తున్నాను తేనెను యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేస్తున్నాను కొంచెం కష్టంగానే మిక్స్ అవుతుంది బట్ ఏం పర్వాలేదు మిక్స్ అవుతుందండి హనీ పడని వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఉత్త జెల్లే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ నేను క్లెన్స్ చేసుకుంటున్నాను స్కిన్ దీంతో దీన్ని మనం మంచిగా వాష్ చేసుకున్న స్కిన్ మీద అప్లై చేసుకొని జస్ట్ అలాగా మసాజ్ లాగా చేసుకోవాలి మసాజ్ అవసరం లేదండి అలాగ అప్లై చేసేసుకొని జస్ట్ వన్ మినిట్ పాటు అలా రబ్ చేసేసుకొని తర్వాత మనం దీన్ని వాష్ చేసేసుకోవడమే మంచిగా వాటర్తో వాష్ చేసుకోవచ్చు తేనె ఏం చేస్తుంది అంటే స్కిన్ మీద బ్లెమిషెస్ ఉంటాయి కదండి అవి పోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా మందికి యాక్ట్నే పోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అది సో ఇలా మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత దీన్ని అప్పుడే వాష్ చేసుకోవచ్చు జస్ట్ వన్ మినిట్ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రెష్ వాటర్తో లేదు అంటే ఏదైనా నాప్కిన్ తీసుకొని తుడిచేసుకోవచ్చు అండ్ మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని ఒక టూ స్పూన్స్ తీసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా మెత్తగా అవసరం లేదు జస్ట్ ఊరికే అలాగా పౌడర్ లాగా వేసుకుంటే సరిపోతుంది సో నాకు ఇలా వచ్చిందనమాట దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చిన్న బౌల్లోకి తర్వాత అందులోకి సీడ్ జెల్ ఉంటుంది కదండీ అదే యాడ్ చేస్తున్నాను అంతే మనకు స్క్రబ్బింగ్ కోసం ఈ రెండే కావాల్సి ఉంటుంది సో ఇందులోకి నేను సీడ్ జెల్ యాడ్ చేసేసుకొని కావాల్సినంత అంటే ఇది త్వరగా థిక్ అయిపోతుంది అనమాట సో కొంచెం ఎక్కువే వేసుకున్నాము అంటే మరీ థిక్ అవ్వకుండా మనకు సరైన కన్సిస్టెన్సీలో వస్తుంది సో దీన్ని మనం ఫేస్ మీద పెట్టుకొని స్క్రబ్ చేసుకోవాలి ఇది జనరల్గా అయితే కొంచెం ఫేస్కి స్టిక్ అవ్వకుండా అలా ఉంటుంది అనమాట ఈ జెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మీరు అందరూ చూసినట్టయితే అర్థమైపోతుంది సో దీన్ని మనం ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి ఇలా చేసినప్పుడు ఏమంటే మనకు పోర్స్ అనేవి ఓపెన్ అయిపోయి అందులో ఉన్న డర్ట్ని బయటికి తీయడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను దీన్ని ఫేస్కి అలానే స్టిక్ చేసి ఉంచడానికి కాకపోతే ఇది అంత ఈజీగా స్టిక్ అవ్వదండి అలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం మంచిగా స్క్రబ్ చేసుకోవాలి నెక్ని కూడా అస్సలు మర్చిపోకండి నెక్ని కూడా స్క్రబ్ చేసుకోవాలి సో అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవడమే కూల్ వాటర్తో ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్కే కాదు ఫేస్కి అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం లడ్డూలు చేసుకొని తిన్నా కూడా చాలా బలంగా ఉంటాము అండ్ హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది తర్వాత నా థర్డ్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ మసాజ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట దీనికోసం ఏంటంటే నేను జస్ట్ వన్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసుకుంటున్నాను తర్వాత నేను గ్లిజరిన్ ఉంటుంది కదా అది యూస్ చేస్తాను మీ దగ్గర గ్లిజరిన్ లేకపోతే అలోవేరా జెల్ యూస్ చేయొచ్చు లేదంటే రోజ్ వాటర్ కూడా తీసుకోవచ్చు నేను గ్లిజరిన్ని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను కావాలనుకుంటే స్టోర్ చేసుకొని ఎవ్రీడే కూడా అప్లై చేసుకోవచ్చండి గ్లిజరిన్ వల్ల స్కిన్ సాఫ్ట్గా సపోల్గా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది గ్లిజరిన్తో మనం బోల్డ్ అన్ని ప్యాక్స్ యూస్ చేసుకోవచ్చండి అవి నేను మళ్ళీ ముందు ముందు చెప్తాను సో ఇప్పుడైతే నేను ఈ మసాజ్ జెల్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని ఫేస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసుకుంటున్నానండి అది కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకుంటున్నాను చెప్పాను కదా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనకు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో తర్వాత మనం ఈ మసాజ్ చేసుకుంటే మనం అలా ఓపెన్ చేసుకొని అలానే పోర్స్ ఉన్నాయి అనుకోండి దాంట్లోకి డర్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మసాజ్ చేసుకొని కొంచెం కోల్డ్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకు పోర్స్ అనేది క్లోజ్ అవుతాయి అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవడం వల్ల మనకు స్కిన్ అనేది టైట్గా అవుతుందండి ఆ తర్వాత నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను అనమాట దీనికోసం నేను ఏం చేశాను అంటే గోధుమ పిండి ఉంటుంది కదా ఎస్ గోధుమ పిండి అండి గోధుమ పిండి మనకు మొటిమలకి బాగా యూజ్ అవుతుంది సో దాన్ని తీసుకొని అందులోకి ఫ్లాక్సీడ్ జెల్ వేస్తున్నాను అనమాట ఈ జల్ని కొంచెం ఇది ప్యాక్ లాగా అయితే నిజంగానే కాదండి ఎంతైనా కానీ జల్లీ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది అనమాట సో దీన్ని నేను బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేస్తున్నాను నేను సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాను అనమాట నా ఫేస్కి స్టిక్ చేయడానికి బట్ ఇది అసలు అవ్వట్లేదు ఎందుకు అంటే ఆవియస్లీ మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా అండ్ కొంచెం థిక్ అయిన తర్వాత అంటే డ్రై అయిపోయిన తర్వాత మనకు థిక్గా అవుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఫేస్కి స్టిక్ అయింది అని ఎందుకంటే మనకు స్కిన్ అనేది టైట్గా అయిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత సో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మనకు మంచిగా డ్రై కూడా అయిపోవస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ జెల్ అనేది డ్రై అవ్వడానికి బాగా టైం పడుతుందండి అంత టైం లేని వాళ్ళు మనం జస్ట్ మసాజ్ చేసుకుంటూ సరిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ప్యాక్ అప్లై చేసుకున్నాక అంతే అండి మనకి ఫోర్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మనం ఫేస్ని వాష్ చేసుకోవడమే మంచిగా కోల్డ్ వాటర్ కానీ వామ్ వాటర్తో కానీ ఫేస్ని వాష్ చేసుకున్నాము అంటే మనకు వెంటనే రిజల్ట్స్ కనిపిస్తాయి చాలా గ్లోయింగ్గా కనిపిస్తుందండి ఫేస్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ నాకు మంచి గ్లోనెస్ కనిపిస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాయి అలానే మనకు ఫ్లాక్ సీడ్స్లో హై లెవెల్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అవి ఏంటంటే మనకు ఫైన్ లైన్స్ ఉంటాయి నుదుటి పైన కానీ అలాగా రింకిల్స్ వస్తాయి కదా ముడతలు అవి రాకుండా స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతాయండి యాంటీ ఏజింగ్కి బాగా పనికి వస్తుంది అనమాట ఫ్లాక్ సీడ్ జయలు అనేది సో తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ నేను మసాజ్ చేసుకొని ఐ మీన్ నా ఫోర్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నా స్కిన్ ఇలా ఉందనమాట సూపర్ గ్లోయిగా చాలా చాలా బాగుంది ఐ హోప్ మీ అందరికి కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళు ట్రై చేయొచ్చు నాది సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా నాకు ఎలాంటి ఇచ్చింగ్ లేదండి సో ఇదైతే అందరూ యూస్ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఫేషియల్ని వీక్లో టూ టైమ్స్ చేసుకోవచ్చు అండి మంచి యూత్ఫుల్ స్కిన్ వస్తుంది అయ్యా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఎప్పుడు చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్